నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నామని అన్నారు. అధికారుల అనుమతితోనే ఇసుక తీసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుకను తరలిస్తే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. దుబ్బాక సర్కిల్ పరిధిలో రీసెంట్గా ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో కాల్స్ వస్తున్నాయి. మేము పబ్లిక్ చెప్పేది ఒకటే, మీ పర్సనల్ అవసరాలు ఏమన్నా ఉంటే కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పర్మిషన్ తీసుకొని అఫీషియల్గా శాండ్ అనేది తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చేసినట్లయితే 100% పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేసి వెహికల్స్ బయటికి రాకుండా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా చాలా ప్లేస్లలో కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లు నడుపుతున్నారనేది మా దృష్టికి వచ్చింది. వాస్తవానికి దీని మీద మేము ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి అటువంటి వాటి మీద కూడా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఇంకోటి ఏంటంటే దుబ్బాక పరిధిలో వాస్తవానికి మన ఏరియా ట్రాక్టర్ల కంటే ఎక్కువ ఈ రాజన్న సిరిసిల్ల, ఈ ముస్తాబాద్, మన బార్డర్ డిస్టిక్ ట్రాక్టర్లు ఎక్కువ కూడా ఈ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాయి. మీరు అఫీషియల్గా తీసుకున్నట్లయితే పర్మిషన్ తీసుకొని శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఇల్లీగల్గా చేస్తే మాత్రం గట్టిగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని జైలు పంపే అవకాశం ఉంది. ఇదందరూ కొంచెం దృష్టిలో పెట్టుకొని పోలీసు కూడా మీరు సహకరించగలి. ప్లస్ అదేవిధంగా పబ్లిక్ ఈ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి పబ్లిక్ ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా, ఎటువంటి సమాచారం ఉన్నా 100 కాల్ కానీ లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే 100% మేము క్విక్ రెస్పాన్స్ తీసుకొని యాక్షన్ తీసుకుంటాము. విలేజ్లలో కూడా ట్రాక్టర్లు హెవీ స్పీడ్గా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ బాగా నడుపుతున్నారనేది మా దృష్టికి వచ్చింది. 1-3 డేస్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి అటు వాటిని కంట్రోల్ చేస్తాం. పబ్లిక్ కూడా మాకు పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.